నాలుగు దశాబ్దాల పీడిత ప్రజల గుండె చప్పుడు జననాట్య మండలి విప్లవ గాయకుడు డప్పు రమేష్ మృతి చెందారు. కోట్లాది మంది ప్రజల పోరాట గీతంగా డప్పు చప్పుడుగా చివరి వరకు నిలిచిన అమరుడైన డప్పు రమేష్ భౌతిక కాయానికి శనివారం గుంటూరు జిల్లా పిడుగురాల సమీపంలోని దూలకల్లులో అంత్యక్రియలు జరిగాయి. పీడిత వర్గం నుండి వచ్చిన రమేష్ డప్పు కొట్టిన తనదైన హావభావాలతో పాట పాడిన అనగారిన పీడిత ప్రజల వర్గ కసిని అక్రందనని ప్రజల్లో పోరాటాల వైపు ఉత్తేజం నింపి దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా బరిగీసి నిలిపే విధంగా ఉండేదని పీనాకపాణి అన్నారు. కుల నిర్మూలన పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు దుద్దు ప్రభాకర్ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో జరిగిన వేలాది సభావేదికల్లో తెలుగు, హిందీ, మరాఠీ, కోయా, కూయి తదితర భాషల్లో విప్లవ పాటలు పాడుతూ ప్రజలను చైతన్యవంతం చేసిన విప్లవ గాయకుడు డప్పు రమేష్ అని అన్నారు. పట్టణాలు, మైదానాలు మాత్రమే కాక దండకారుణ్యం ఏఓబి ఒరిస్సా, జార్ఖండ్ అడవి ప్రాంతంలో ఆదివాసి ప్రజలతో మమేకమై వారి భాషల్లో స్వయంగా పాటలు రాసి ఆడిపాడిన గొప్ప కళాకారుడు రమేష్ అమరత్వం ప్రజా ఉద్యమాలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి తీవ్రని లోటని అన్న బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు పద్మకుమారి అన్నారు. ఆదర్శాలు, ఎంత ఆదర్శవంతమైన జీవితం. ఇంట్లోకి వెళ్ళినప్పుడు జ్యోతక్క కానీ రమేష్ అన్న కానీ బయట ఇంత గొప్ప ఒక శత్రు వెడల ఎంత ఆవేశపూర్వకంగా ఆగ్రహంతో సమాజంలో ఉన్న కసిని వెలగట్టేవాడు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చిన్నపిల్ల అడి మనస్తత్వం, ఆ అభ్యాయత మాటల్లో కొలవలేను. రమేష్ అన్న ఇవాళ అమరుడు కావటం అనేది ఎప్పుడో ఊహించుకుంటూ వస్తున్నదే, కానీ మరి ఇంత తొందరగా అవుతుందని అనుకోలేదు. రెండు రాష్ట్రాల ఆ మాటకొస్తే భారతదేశ విప్లవోద్యమ చరిత్రలో గణనీయమైన పాత్ర పోషించారు ఈ మహానాయకులు. ముఖ్యంగా హక్కుల గురించి మొత్తం ఉద్యమ చరిత్రలో సాంస్కృతిక రంగానికి సంబంధించి ఎనలేని కృషి చేస్తూ మనకు వైవిధ్యం కనబడుతూ ఉంటుంది తన జీవితంలో. ఒక చేత్తో ఉద్యమాన్ని కొనసాగిస్తూ మరొక చేత్తో సాంస్కృతిక ఉద్యమాన్ని సమంతరంగా నడిపిన చరిత్ర ఉన్న రమేష్ మామూలు సాంస్కృతిక యొక్క ఉద్యమమే కాకుండా సాయుధ జననాట్య మండలిని ఏర్పాటు చేసి వ్యవస్థాపకుడిగా నిలిచిన రమేష్ తను చేసిన పోరాటం మొత్తం విప్లవ పోరాట చరిత్రలో మాకు కొంత పాత్రను కల్పించటం, హక్కుల ఉద్యమానికి ఏ హక్కుల కోసమైతే, ఏ జీవించే హక్కు కోసమైతే తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేశారో ఆ వాళ్ళు నడిచిన బాటలో రాజ్యం కర్కశంగా వాళ్ళ మీద పడి ప్రాణాలను హరిస్తున్న సమయంలో హక్కుల ఉద్యమం అనివార్యంగా ఆ నేపథ్యంలో అనివార్యం కావటం, మేధావులు సృజనాత్మకంగా ఆలోచించగలిగే శక్తులు, ఆలోచనాపరులు హక్కుల ఉద్యమాన్ని ప్రారంభించి ఎవరి ప్రాణాల కోసం, ఎవరి విముక్తి కోసం, ఏ ప్రజలను విముక్తి చేయటం కోసం చేస్తున్నారో ఆ పోరాటంలో ఆ నడుస్తున్న దారుల్లో